हलो यर्रशेट इष्टमूर्ति कावला इष्टमूर्ति यालंपाट उन्ना इपड़े कावला यालंपाट अंटे एवना सिनेमा पाट अनुकुन्नावा नुव्वु कोटि रूपायलु इस्तारना गंट दाका राडु पेट्टे फोन 600 400 ओके यार अब विष्णुमूर्ति को विष्णुमूर्ते मा ना तेलतोपू काल दंकरा इंदोलो का जाग्रत का उल अब रोजल उड़ो मनुभव चुप्तना ऊसपोक चपेटरा मर मे अभव रेप नीकलागे इंकोट चेपाल कदा నీకు చెప్పినోడు ఎవడురా అని అడిగితే నువ్వు ఎక్కడుంటావు ఎవడికి తెలుస్తుంది బాబు నువ్వు పెద్ద పెడసరవురా ఏంటి బాబాయ్ పొద్దున్నే మామిడి తీసుకున్నావేంటి ఈ మధ్యన మామిడి చాలా పెద్దోడు అయిపోయాడు చూడు నా అంత హైట్ వచ్చేసాడు అందుకేనా పెద్ద పెద్ద తగిలించుకున్నాడా రా మన మేట్పల్లికి వెళ్ళినప్పుడు బాగుందనుకున్నాను రా రాత్రి ఇద్దాం అనుకుంటే వచ్చేటప్పుడు పడుకున్నాం దా దబట ఇప్పుడు ఉన్నానా నా ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఎంసెట్ ర్యాంక్ కొట్టిన తర్వాత ఇది కానీ ఒరే అందరి బాబులు ఏదైనా గెలిస్తేనో కొడుతానో ఇస్తారు నేను ముందుగా ఎందుకు ఇస్తున్నానో తెలుసా ఇది చూసినప్పుడల్లా నేను గుర్తుకు రావాలి నువ్వు మంచిగా పాస్ అవ్వాలని నీకు తెలియాలి పట్టు చేయబట్టు ఇటు కాదన్నా ఇటు ఇటా దా సెలవులకు వస్తాడు ఊరు మీద పడి తిరుగుతాడు నాలుగు రోజులు ఇంటి పట్టున ఉండొచ్చు కదా ఏం అడగదులే దీని లెక్క ఏంటనే కదా కానీ ఒరే కొత్త బట్ట కొని మన మారిసెట్ సూరిబాబు దగ్గర కుట్టించుకోవచ్చు కదా ఈ చొక్కా ఏంటి ఈ లోక ఏంటి ఇదిగోమా కొత్తవి కదా అని పసుపు గిసుపు రాసావనుకో ఊరుకోని చెప్తున్నాను అదేంట్రా అప్పుడు మధ్యకొచ్చో ఎవరో తరుముతున్నట్టు ఇదొకటే తక్కువ ఎరా ఎప్పుడు నేను ఉత్తరం రాయడమే కానీ అమ్మా నువ్వు ఎలా ఉన్నావు నేను బాగున్నాను నేను బాగా చదువుకుంటున్నాను అని ఏనాడైనా నువ్వు ఉత్తరం రాసావా అదిగో అదే 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 పాదగాండాల ఉత్తరాలు గిత్తరాలు చదవలేక నేను నవ్వలేక మా ఫ్రెండ్స్ చచ్చిపోతున్నావు పైగా ప్రతి లెటర్ మీద ఫ్రమ్ అడ్రస్ రాస్తావు పెద్ద నాకేదో మన ఇంటి అడ్రస్ తెలియనట్టు నువ్వు ముందు తీయాది తీ తీ ఒరే ఒరే ఉంచరా సడన్ గా అమ్మ మీద ప్రేమ పుట్టుకొస్తే హలో మేడం కానివండి కానివండి ఇంకా ఏంటిది అవతల బండి టైం అవుతుంది అక్కడ మావయ్య ఆ ఏమ్మా కొడుకులే మావయ్య ఐ లవ్ యు మావయ్య ఐ లవ్ యు ఇదిగో నిన్నే ఒసే సుధా రాగ సుధా పేరుకు తగ్గట్టు డ్రెస్ కూడా ఉండాలి మొగరాళ్ళ ఉన్నాం వెళ్ళవే వీధి చివరికి వెళ్ళిపోతాడు మా ఇంట్లో అబ్బాయి లేరు మీ ఇంట్లో అమ్మాయి లేరు రెండు నేనే కవర్ చేయాలి కదా అత్తయ్య సరే నువ్వు వెళ్ళరా అమ్మా అందరు నాకు వెళ్దాం పద ఒరే తలకు నూనె పెట్టుకుని వెళ్ళరా నూనె కడుగుట ఎలా నూనె పెట్టుకుంటే చదువు వంట పడుతుంది నీకెందుకే ర్యాంక్ కొడతాను కార్ కొంటాను నువ్వు నా వెనకల నేను ముందరా ఒరే ఆగరా నేను ఎదురు రావాలి కదా నాని జాగ్రత్త అటు ఇటు తిరగద్దు ఏన్నా అమ్మా ఇంటికొచ్చినప్పుడేమో పీకల నిందా తిండి పెట్టేస్తుంది సరిగ్గా బయలుదేరినప్పుడేమో కడుపు నిందా తిట్టులు తిట్టేస్తుంది పిచ్చిదిరా నిన్ను పంపడం ఇష్టం లేక చూడక్కడ పద్దెనిమిదేళ్ల వయసులో నన్ను నమ్ముకుని వచ్చేసిందిరా అప్పటి నుంచి తనకి ఇంకో ప్రపంచం లేదు నువ్వు నేను తప్ప తనకి పైపై నవ్వడం చేత కాదురా ఎప్పుడు కళ్ళెంట నీళ్లు చల్లనవ్వుతుంది రే అది ఎప్పుడూ అలాగే రావాలి మనం ఏడ్పించుకుంటుంది ఏ నిన్ను పెద్ద పొజిషన్లో చూడాలని కోరిక రా దానికి ఎరపోలుగా వెళ్ళిపోతున్నావా నానా ఒక్క నిమిషం నువ్వే రక్షించాలి తల్లి ఏంట్రా ఇది ఒరే జాగ్రత్త అయ్యో ఏమైంది తల్లి చుట్టు తీయకు తీయకు ఊరుకోండి మొత్తం వచ్చేస్తాయి మేడం వస్తే వచ్చాయి వచ్చినప్పుడు తీరిగా రంగు వేసుకుంటారు కానీ ముందు దీన్ని తీనివ్వండి సార్ బాబు చీపుర్లో అబ్బా నాకు తెలియకడుగుతాను
ఓ 4 రూపాయలు అవసరమైతే చాలు ప్రతివాడు తట్టేసుకుని వచ్చేస్తాడంటే అబ్బా ఉండండి ముందు డబ్బులు తీసుకోనివ్వండి బాబు చీపర్లు ఆగు మేడం మీ అబ్బాయి వచ్చాడు ఆట పట్టించుకోండి వస్తే గుమ్మం నుంచి అమ్మా అని అంటాడుగా అమ్మా నిజంగానే వచ్చాడా ఏనని ఇప్పుడే వచ్చావా ఏంటమ్మా ఇప్పుడు కనపడితే ఇప్పుడు కాక ఇంకెప్పుడు వచ్చినట్టు రంగు తగ్గిపోయావంటరా లవ్ లో పడితే అంతేనా కలర్ వచ్చేస్తారంట పరీక్షల దగ్గరకు వచ్చేస్తున్నాయని తెగ చదివేస్తున్నావేంటి ఫస్ట్ రావాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా అన్న ఏంట్రా సెలవులా కాదమ్మా మరి పరీక్షల ముందు ఎందుకు వచ్చావు ఏంటి వెళ్ళేటప్పుడేమో ఓతే గేట్ చేస్తావు వస్తేనేమో ఎందుకు వచ్చావు అంటావు వెళ్ళిపోరా వెళ్ళిపోమంటావా అలా కోపడతావేంట్రా మీ కాలేజీలో ఎప్పుడు పడితే అప్పుడు పంపించారు కదా అందుకని అలా అడిగాను వా చంపకే అది కాదు నాన్న కాలేజీలో చిన్న గొడవ జరిగింది గొడవ పెద్ద గొడవ ఏం కాదులే అమ్మా ఏం లేదు నాన్న మెస్లో పొరపాటుగా ఒకతని మీద సాంబారు పడితే తనను తోశాడు నేను కొట్టాను చిన్న గొడవ కాస్త పెద్దదైంది ప్రిన్సిపల్కి తెలిసిపోయి ఇద్దరిని ఇంటికి వెళ్ళిపోమన్నాడు సరే సార్ వెళ్ళిపోతానన్నాను ఫ్రెండ్స్ ఏమో ఇంటి దగ్గర తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదరా అన్నారు ఇక్కడికన్నా ఇంటి దగ్గరే బెటర్ మా అమ్మ నాన్న ముందు హ్యాపీగా చదువుకుంటా అని చెప్పాను అయినా ఎగ్జామ్స్ కి 1 మంత్ టైం ఉంది కదా నాన్న అదేదో ఇక్కడే చదువుకుంటాను పెంకులు ఎగరలా చదివేస్తావా కొత్త పెంకులు వేయించనా పిచ్చోడా ఇక్కడే ఉండి బాగా చదువుకో అయ్య బాబోయ్ కట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి కదరా నువ్వు వెళ్ళి స్నానం చేయలేదు వెళ్ళు ఏంటే వాడి ముందు డబ్బుల గురించి మాట్లాడుతున్నావు ఏంటి మరీ రూపాయి రూపాయి లెక్క పెట్టి చదువుతున్నాం అనుకోవాలా బాధపడ్డావాడు అలా అనేసేనా బాధపడ్డాడంటారా ఎరా మటన్ తెమ్మంటావా చికెన్ తెమ్మంటావా వాడికి రొయ్యలు కూర అంటే ఇష్టం అండి ఏం మాట్లాడరేంటండి చేతులు కూడా తిప్పేస్తున్నారు వచ్చినప్పటి నుంచే ఓహో ఈరోజు మౌన వ్రతమా చెప్పండి సార్ ఈ నెలంతా ఏం చేశాడనా ఇంటి పట్టున కూర్చొని బాగా చదివాడండి చెప్పాడండి అంతా చెప్పాడండి ఏం దాయడండి నా దగ్గర ఒరే ఏంట్రా గొడవ ఏంట్రా అది అయినా చిన్న గొడవే కదండి చూసి చూడనట్టు పోవాలి ప్రతిదానికి మనం కూడా పెద్దాళ్ళని తొందరపడితే ఎలా సార్ ఏమండి ఈడు వయసులో మనం కూడా చేయలేదా చెప్పాలంటే తప్పన్నాక 2 సెట్లు తప్పు ఉంటుంది కదండి వాళ్ళ తల్లిదండ్రులు ఫీల్ అవుతుంటారు కదండి పిల్లలంటే అందరూ ఒకటే అండి ఇప్పుడు ఈతరాని వాడు నీటిలో పడి కొట్టుకుంటుంటే గట్టు మీద కూర్చొని ఎందుకు దిగావని ఆరా తీయడం కరెక్టా వాడి ప్రాణం కాపాడాలి కానీ ఏమంటారు సార్ సార్ ఎరా ఇలా అంటే ఏంటండి ఓ ఏంటండి ఇది మనోడి ఫోటోనా ఆనవాళ్ళు తెలియట్లేదండి నాకు చెప్పుంటే గణేష్ ఫోటో స్టూడియో నుంచి మంచి ఫోటో తెప్పించేవాడిని కదరా బాగాలేదు సార్ ఆల్టిగేట్ అంటే ఫోటో బాగుండాలి సార్ ఇంత చిన్న విషయానికి ఏదో కొంపలు అంటుకుపోయినాడు అర్జెంటుగా రమ్మన్నారు అర్జెంటుగా రమ్మన్నారు తీసుకొచ్చావంటే మా నాన్న లైన్ కలకత్తా వెళ్ళాడు 4 రోజుల దాకా రాడని చెప్పలేవా చిన్న అబద్ధం కూడా ఆడటం రాదు ఎలా రా సర్లే ఒక పని చేయి బాగా ఎగ్జామ్ రాసి త్వరగా వచ్చే ఏంటి అందరు కలిసి తిరుపతికి వెళ్దాం వస్తా
I love you. Hey, Babai. No, I'll tell you what I'm going to do. Era, you're not going to die? Huh? Go. Tell the radio station to go to the station. Go. ఏంట్రా ఈ రూట్లో వెళ్తున్నావు? రూట్ కరెక్టేనా? షార్ట్ కట్ నాన్న. చూసుకున్నాడు బ్రా, గోతులు ఉన్నాయి. ఏంటిలా ఉన్నావు? ఏం లేదన్నా. ఎరా, ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పరా. ఏం లేదు. అమ్మతో ఏదో టూర్కి వెళ్తానని చెప్పావంట, దాని గురించా? డబ్బులు అమ్మకిచ్చాను, అడిగి తీసుకో, ఎక్కడెక్కడ దాస్తుంది. ఏంట్రా, ఏంటమ్మా, ఏంటి చెప్పు. నేను నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు నాన్న, ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను. నువ్వేమో పాస్ అవ్వాలని ఇచ్చావు, కానీ నీ మాట నేను నిలబెట్టుకోలేకపోయాను నాన్న. తీసుకో నాన్న, ప్లీజ్ తీసుకో, నీ దగ్గర ఉంచాను, తీసుకో. ఏడ్చావులేరా, నువ్వు పాస్ అయితే ఏంటి, ఫెయిల్ అయితే ఏంటి, నువ్వు నా కొడుకువిరా. చూడు, నువ్వేం చెప్పేవాడివిరా, నేను ఒక కారు కొంటాను, బ్యాక్ సీట్లో అమ్మని నన్ను కూర్చోబెట్టి తెగ తోలేస్తానన్నావుగా. నువ్వు కొంటావురా, ఆ నమ్మకం నాకుంది. నువ్వు చాలా గొప్పవాడవుతావురా. ఇదిగో పెట్టుకో, పెట్టు పెట్టుకో. ఒరే త్వరగా వచ్చేయి, మళ్ళీ ఇంట్లో అది ఒక్కదే అయిపోద్ది, నేను ఉండట్లేదుగా. జాగ్రత్త. నా దగ్గర ఉంటే నాకు ప్లీజ్ నాన్న తీసేసుకో, నీ దగ్గరే ఉంచుతాను, తీసేసుకో, తీసుకో నాన్న ప్లీజ్ తీసుకో. ఉంచుకోమంటూ ఉంటే